పాథాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భోజనం ఏ దిక్కును కూర్చుని చేయాలి? ఒకప్పుడు నేను మీకు వీడియో చెప్పానండి, చేశాను కూడా. భోజనం ఏ దిక్కును చేయాలి ఏంటి అని అంటే, భగవంతుడు అంటే భగవంతుడు ఋషుల ద్వారా మనకి ఇలా ఇలా చేయాలి, దీనివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, ఇలా చేస్తే ఐశ్వర్యం వస్తుంది అనేసి భగవంతుడు మనకు చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి మీకు టైప్ ఒక రకంగా భోజనం ఏ దిక్కు చేయాలంటే కొన్ని కొన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి, చూసుకుంటున్నారు. కానీ నేనైతే ఏది చెప్పినా సింపుల్గా చెప్తాను, భగవంతుడిని సింపుల్గా సేవించుకోండి అమ్మా అని కూడా నేను చెప్తాను అనేది ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటేనండి, ఇప్పుడు దక్షిణానికి కానీ పనవటకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు చేయకూడదు అని అంటే, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అని అంటే, మనం ఇంట్లో భోంచేస్తాం చూసారా, మనం ఇంట్లో ఒక్కడమే అంటే మనము మన పిల్లలు వీళ్ళందరూ చేసినప్పుడు దక్షిణానికి కానీ పనవటికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. అలా గనక చేసినట్టయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత కాడి నుంచి మనం తిన్నది మనకి డైజెషన్ అనేది లేకుండా అక్కడ కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు డైజెషన్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది కదా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే భోజనం చేసేటప్పుడు ఉత్తరానికి కనుక తిరిగి భోజనం చేశారనుకోండి, ఐశ్వర్యం అంటే సంపదలు, మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణించుకుని మనకి మంచి ఆలోచనతో మన వ్యాపారం అది ఎలా వృద్ధి చేసుకోవాలి ఏంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా మనకి ప్రేరేపిస్తారంట. కాబట్టి మనం ఉత్తరానికి కనుక భోంచేసినట్టయితే ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలుగుతాం. అలాగే తూర్పుకి దిక్కుకి అంటే తూర్పుకి కూర్చుని కనుక మనం భోంచేసాం అనుకోండి ముఖాన్ని, ఇప్పుడు తూర్పు అటండి, మనం ఇలా కూర్చుని ఇలా పళ్ళెం ఇలా పెట్టుకుని భోంచేసాం అనుకోండి, దానివల్ల ఏంటంటే ఆరోగ్యాన్ని ఇస్తాడంట మనకి సూర్యనారాయణ మూర్తి కదా, కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడంట. ఇది మనం గమనించుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అమ్మ పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో ఎక్కడికక్కడికి వెళ్తాం, అక్కడ భోజనాలు పెట్టినప్పుడు ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు అలాగా అక్కడ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటేనండి, ఎదురు బదురు ఇలా ఇలా వేస్తారు కదా, తూర్పును ఒకళ్ళేమో తూర్పు కూర్చుంటే ఒకళ్ళు పక్కన ముంట కూర్చుంటారు, లేదా ఇలా వేశారనుకోండి, ఒకళ్ళేమో దక్షిణానికి చూస్తే ఒకళ్ళేమో ఉత్తరాన్ని చూస్తారు, ఇది ఖచ్చితం. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అబ్బా నిజంగా డౌట్లు చాలా బాగా వెతుకుతారండి జనాలు, అందు గురించి చెప్తున్నాను నేను. అయితే ఇలా భోజనం చేసినప్పుడు అంటే జనాల్లో బంతుల్లో చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పింది వర్తించదు, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో నేను ఉత్తరానికే తిరగాలి, నేను తూర్పుకే తిరగాలి, ఆ తూర్పు టేబుల్ మీద కూర్చుంటానని మాత్రం అనకండి. అయినా సరే ఈ రోజుల్లో చాలామంది ఎవరు భోజనం పెడుతున్నారండి అంటే కింద కూర్చొని కింద పెట్టడం లేదు, అలాగే టేబుల్స్ వేసి పెడతలేదు, బఫే సిస్టాలు వచ్చినాయి కదా, చక్కగా ఎవరు ప్లేట్ వాళ్ళు పట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టు చక్కగా తిరుగుతాం తినుకుంటూ, అంటే అనకూడదు కానండి, ఒక్కొక్క చోట ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఒక్కొక్క టేస్ట్ స్వీకరిస్తున్నట్టుగా చేస్తున్నారు. అలా అయిపోయింది, ఇంకా మనం ఇంకెవరిని అనకూడదు అనుకోండి, ఇంతకు మించి వదిలేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇలా గనక మనం భోజనం చేసాం అనుకోండి, చాలా రకాల అంటే ఉత్తరానికి తూర్పుకి కూర్చుని మన ఇంట్లో గనక భోజనం చేసినట్టయితే చాలా రకాలుగా సంపదని ఆరోగ్యాన్ని మనం తీసుకుని తెచ్చుకోగలుగుతాము, అలాగే భార్య బిడ్డలను చక్కగా పోషించుకోగలుగుతాం. అలాగా ఇంకోటి, భోజనం తినాలి అని అనుకుంటే ఎందులో తినాలమ్మా అని అంటున్నారు. ఇప్పుడంటే స్టీల్ కంచాలు ఇవి వచ్చినాయి కానండి, వెనక ఉన్నవాళ్ళు వెండి పళ్ళల్లో తింటే, లేని వాళ్ళు ఆకుల్లో తినేవారు. నాకు ఇప్పటికీ కూడానండి చాలా చాలా ఇష్టం ఏంటో తెలుసా అండి, అరిటాకు వేసుకుని. ఆ అరిటాకులో మీరు అన్ని పప్పు కూర బూరి, నేను బూరి అంటాను కదా, బూరి తర్వాత పులిహారి పరవన్న ఇవన్నీ చక్కగా వడ్డించుకుని అన్నం పెట్టుకుని కూరలు పెట్టుకుని మీరు కూర్చుని ఒక్కసారి స్వామికి నమస్కారం చేసుకుని ఆ చూడండి ఆకులు చూడండి ఎంత సంతోషపడిపోతామో.
కాబట్టి ఆ రకంగా తిన్నాం అనుకోండి మీకు కుదిరితే గనుక అరిటాకులో భోజనం చేయండి అరిటాకులో భోజనం చేస్తే లక్ష్మీప్రదం అంటారు లక్ష్మీప్రదం ఎలాగో తెలుసండి మనం వడ్డించగానే ఆ ఆకులో ఉన్న కొన్ని కొన్ని ఈ వేడిగా మనం వడ్డించేటప్పటికి దానిలో ఉన్న రసాయనక పదార్థాలన్నీ అన్నంలోకి కూరల్లోకి వచ్చి మనం తినడం వల్ల మనకి ఆరోగ్యాన్ని ఇస్తారంట అలా నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు చూడండి మనం తిరుమల వెళ్ళాం అనుకోండి వెంగమాంబ చాలా మందండి తిరుమల అంటే ఈ విషయం గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా చెప్పాలని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరిని నేను ఉద్దేశించి చెప్పట్లేదు తిరుమల వెళ్ళారంటారండి చాలా మంది బయట భోజనం చేస్తారు కొంతమంది కానీ అనకూడదు కానండి కొంతమంది అంటే వెంగమాంబలో భోజనం చేశారు అని అంటే వాళ్ళు ఏదో లేనోళ్ళు అన్నట్టు అంటే ఈ మాట అనకూడదు అనుకోండి అలాగ తింటారు అన్న భావన కొంతమంది క్రియేట్ చేశారండి అది చాలా చాలా తప్పు ఎందుకని అంటే నేను తిరుపతి 2 నెలలకి నెల 15 రోజులు 2 నెలలు నేను ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోతానండి నేను వెళ్ళిపోతానని అనకూడదు ఆ స్వామి నాకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను వెళ్ళానంటే ఖచ్చితంగా మాక్సిమం నేను వెంగమాంబలో భోజనం చేస్తాను నాకు చాలా ఇష్టం చూడండి అరిటాకు వేసి మనకు పెడతారు అసలు ఎంత సంతోషంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ ప్రసాదం తిని నేను ఇంటికి వస్తాను మళ్ళీ ఈ నెల 2 నెలలు నాకు జీవితంలో ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మళ్ళీ వెళ్తాను వెళ్ళానంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా అసలు తిరుపతి వెళితే ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదండి బోల్డ్ వీడియోస్ చేయొచ్చు నేను కానీ నేను చేయలేను ఎందుకంటే నేను హడావుడిగా స్వామిని చూసేసుకోవాలి హడావుడిగా ఇదేంటి వరాహస్వామి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి అక్కడ ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం చేసుకోవాలి వెంగమాంబకి వెళ్ళి భోజనం చేయాలంటే హడావుడిగా వెళ్ళటం ఇదే ఆలోచనలో ఉంటాను తప్ప నాకు వీడియో తీయాలి లేదంటే పైనుంచి కిందకి నీట్గా అలంకరించేసుకుని నేను కూర్చుని వీడియోలు తీసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలన్న ఆలోచనే ఉండదండి నాకు అందుగురించే కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే మీరు వెళ్ళారు కాబట్టి ఇలా కొన్ని కొన్ని వీడియోస్ ఫొటోస్ పెట్టేయండి అమ్మా అని పెట్టలేకపోతున్నాను కానీ మిమ్మల్ని వెళ్ళినప్పుడు వెంగమాంబలో భోజనం చేయకుండా నేను రానండి అసలు ఆ వెంగమాంబ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మీకు చిన్న వీడియో అంటే నేనైతే వీడియో తీయటం అనేది కూడా నాకు ఇది ఉండదు మీకు వీడియో చిన్న వీడియో వస్తుంది చూడండి మా అల్లుడు గారు తీశారు వీడియో అనేది నేను భోజనం చేసేటప్పుడు ఇదిని అయితే కళ్ళకు అద్దుకుని మహాప్రసాదం అండి బాబు ఎన్ని ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో వెంగమాంబలో భోజనం తిరుమల వాసుడి దర్శనం తిరుచానూరమ్మ దర్శనం మనకు లభించటం అనేది కాబట్టి ఆ వీడియో మీరు చూడండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ దేవాలయాల్లో అన్నప్రసాదం కనుక పెట్టినట్టయితే చక్కగా తీసుకుని కళ్ళకు అద్దుకుని మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించి రావడం అన్నది కనుక ఉన్నట్టయితే ఆ స్వామి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది ఇది మనకి కావాల్సింది సరే భోజనం విషయానికి వచ్చేటప్పటికి ఎలా చేయాలంటే ఉత్తరానికైనా తూర్పుకైనా కూర్చుని భోజనం చేయటం వల్ల మనకి ఐశ్వర్యము ఆరోగ్యము ఆ తండ్రి అనుగ్రహం జై శ్రీ